ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ దెబ్బకు అసలు ఏం జరుగుతుందో అని అధికార వైసీపీ కంగారు పడుతోంది ఇక ఏకగ్రీవాల విషయంలో నిమ్మగడ్డ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు అయితే ఇప్పుడు ఏకగ్రీవాల మీద నిమ్మగడ్డ పెట్టిన ఫోకస్ వైసీపీకి చాలా తలనొప్పిగా మారింది అని పరిశీలకులు అంటున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు జిల్లా పర్యటనలకు వెళ్తున్నారు ఈ జిల్లా పర్యటనలో ఆయన కొందరితో నేరుగా మాట్లాడుతున్నారు షాడో టీమ్స్ అనే మాట నిమ్మగడ్డ నోటి నుంచి వచ్చింది ఈ షాడో టీమ్స్ ఇప్పటికే అన్ని నియోజకవర్గాల పరిస్థితిని నిమ్మగడ్డ దృష్టికి తీసుకెళ్లాయి ఆయన ఇప్పటికే కొందరిని ప్రత్యేకంగా నియమించారని దీనికి కేంద్ర హోంశాఖ సహకరించింది అంటున్నారు దాదాపుగా మూడు వందల మంది ఏపీలో దిగారని సమాచారం ఎన్నికల సంఘం తెచ్చిన ప్రత్యేక యాప్ ద్వారా వీటిని చేశారని అంటున్నారు జిల్లాల పర్యటనలో ఆయన వారితో మాట్లాడారని తెలుస్తోంది కడప కర్నూలు చిత్తూరు జిల్లాల సమాచారం నిమ్మగడ్డ వద్దకు ఇప్పటికే చేరింది అని అంటున్నారు ఈ జిల్లాలలో ఆయన ఇప్పటికే పర్యటించారు ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారని అంటున్నారు ఇక్కడ మరో విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు జరిగిన ఏకగ్రీవాలన్నీ కూడా దాదాపుగా రద్దు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు తొంభై మూడు పంచాయతీలు తొలి దశలో ఏకగ్రీవం అయ్యాయని సమాచారం దాదాపు డెబ్బై స్థానాల్లో ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు వచ్చాయి అని తెలుస్తోంది అసలు నిమ్మగడ్డ పర్యటనల ప్రధాన ఉద్దేశం ఏకగ్రీవాలే అని అంటున్నాయి రాజకీయ వర్గాలు